రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో హైకోర్టు ఎప్పటికీ సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో డిసెంబర్ నాటికి ఏపీలో హైకోర్టు సిద్ధమవుతుందని ఏపీ తరపు న్యాయవాది నారిమన్ కోర్టుకి సమాచారం ఇచ్చారు. దీంతో మూడేళ్లుగా ఇదే మాట చెప్తున్నారని కేంద్ర తెలంగాణ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో భవనం ఎప్పుడు సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో 2 వారాల్లో కోర్టుకు అందజేయాలని జస్టిస్ ఏకే సిక్రి ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. అయితే పూర్తి సమాచారం కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మా ప్రతినిధి మదర్ అందిస్తారు ఢిల్లీ నుంచి. మదర్, కోర్టు ఏమని వ్యాఖ్యానించింది? గతంలో కూడా ఒకసారి ఇలానే కోర్టు హెచ్చరించిన సందర్భాలు, అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించిన దాఖలు లేవు. తాజాగా కోర్టు ఏమని వ్యాఖ్యానించింది? గోపి, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి హైకోర్టు ఏదైతే హైదరాబాద్ లో ఉన్న హైకోర్టును విభజించాలంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పెద్ద కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి వాదనలో కీలకంగా వ్యాఖ్యానించాయని కూడా చెప్పుకోవచ్చు. మొదటి కూడా హైకోర్టు విభజన ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఏదవుతుందో 2015 మే 1 ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలి, తెలంగాణలో ఏర్పాటు చేయడానికి వీలేదంటూ అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఎలాగైనా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు భవనంలో ఇచ్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ముందుకు రావట్లేదంటూ తెలంగాణ తరఫున వాదనలు కూడా వినిపించారు. అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ రూపంలో తను చెప్పవలసిన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు విభజన అనేది ఎందుకు చేయకూడదు, తెలంగాణలో ఉన్నటువంటి భవనాల్లో ఎందుకు చేపట్టకూడదు అంటూ కూడా దానికి సంబంధించి చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఉమ్మడి హైకోర్టులో 44 గదులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ గదులు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా సంసిద్ధత కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినిపించారు. కానీ ఏపీలో పూర్తి స్థాయి హైకోర్టు విభజన హైకోర్టు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే హైకోర్టుని మేము ఏపీకి మారుస్తామంటూ కూడా ఇప్పుడు ఏపీ తరఫున వాదనలు వినిపిస్తున్న నారిమన్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నారిమన్ కోర్టుకు చెప్పిన దాంట్లో తొందరలోనే నిర్మించుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా జరుగుతున్నాయి? ఏపీలో హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఏమన్నా పరిశీలన అంశాలు ఏమన్నా దృష్టికి వచ్చాయా? గోపి, మొత్తంగా చూస్తున్నట్లయితే ఏపీలో ప్రస్తుతం లీగల్ బోర్డు సంబంధించినటువంటి భవన అనే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చాలా వేగంగా పనులు అనేది కూడా జరుగుతూ ఉంది. కాకపోతే వీరు డిసెంబర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే డిసెంబర్ వరకు పూర్తయితాయా లేదా అనేది మాత్రం కొంత అనుమానంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఏపీ అమరావతిలో హైకోర్టు నిర్మాణ భవన పనులు అనేది కూడా పిల్లర్ స్థాయిలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన పనులు అనేది కూడా వేరువేరు డివిజన్లుగా విభజన చేసుకొని ఆ పనులు అనేది కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టుకు తెలిపిన విధంగా డిసెంబర్ టార్గెట్ 2 వరకు హైకోర్టు నిర్మాణం అనేది కూడా పూర్తవుతుంది. దాని తర్వాత విభజన అనేది కూడా చేసుకోవచ్చు అని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే సంక్రాంతి తర్వాతనే అక్కడ హైకోర్టు విభజన అనేది పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మదర్.